हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल ज्योति हेल्थ किचन। यह मन किचन मनम देवी नवरात्रि भागंगा मूडव रोज प्रसाद अल्लम गारेल्नी एला चेसुकोला चूद्दाम। मुंदुगा नेनु ई विधंगा ई कप्पु तो रेंडु कप्पुलु मिनपप्पुनि नानबेट्टुकुन्नानु। ओक 4 गंटल वरकु मनम ई मिनपप्पुनि नानबेट्टुकुंटे सरिपोतुंदि। इंदुलोकि 3-4 సార్లు వాటర్ ని యాడ్ చేసుకుంటూ శుభ్రంగా ఈ మినపప్పుని కడిగేసుకొని ఈ నీళ్ళన్నిటిని ఉంచేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ లోకి 4-5 పచ్చిమిర్చి అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి అల్లం ని యాడ్ చేసుకొని ఈ విధంగా కోర్స్ గా మనం గ్రైండ్ చేసుకోవాలి। ఇదే మిక్సీ జార్ లోకి మినపప్పుని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ బ్యాచ్ల వారీగా మెత్తటి పేస్ట్ లాగా మనం ఈ మినపప్పుని గ్రైండ్ చేసుకోవాలి। నేను ఇక్కడ మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను కాబట్టి చిన్న జార్ని తీసుకున్నాను। మీరు గ్రైండర్లో గనుక గ్రైండ్ చేసే పని అయితే ఒకేసారి పిండంతటిని గ్రైండ్ చేసుకోవచ్చు। ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నటువంటి పిండిని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను। ఇదే విధంగా మిగిలిన పప్పును కూడా గ్రైండ్ చేసుకుంటున్నాను। చూడండి ఎంత సాఫ్ట్ గా మనం గ్రైండ్ చేసుకోవాలి పిండి అనేది। ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ, अलग टेस्ट की सरपड़ साल्ट ऐडकोनी पिंडी बीटी और 5-6 निम्षालू विधा बीट वाल मन की बड़ा लपल साफ्ट चला फ्लफी वस्ताई। टिप कंपलसरी फॉलो अवि मनमिक मिक् ग्रैंड चुस्कपी बड़ा चाल टेस्ट वस्ताई विधा चेयट वाल। अलागे మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు కిచెన్ టాప్ పైకి ఈ విధంగా నేను ఒక కవర్ ని పెట్టుకొని ఒక గిన్నెలోకి వాటర్ ని తీసుకొని చెయ్యిని ఈ విధంగా తడుపుకుంటూ ఈ కవర్ ని కూడా తడుపుకుంటూ ఈ విధంగా మనం గారెలాగా ఉతుకోవాలి। చూడండి ఈ విధంగా ఉతుకుంటే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది। ఇలా చేయడం రాని వాళ్ళు గరిటెని తీసుకొని ఏదైనా గరిటెని గాని లేకపోతే టీ జల్లండి గాని తీసుకొని బ్యాక్ సైడ్న ఇదే విధంగా గారెలాగా ఉతుకొని మనం ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోవచ్చు। అలాగే నేను ఆల్్రెడీ స్టవ్ పైన ముందుగానే కడాయిలోకి ఆయిల్ అనేది హీట్ చేసి పెట్టుకుంటున్నాను। ఆయిల్ హీట్ అయ్యే లోపు ఈ వడల్ని మనం ఒత్తేసుకుంటే సరిపోతుంది। ఈ విధంగా నేను ఇక్కడ 3 వడల్ని ముందుగానే ఒత్తుకొని పెట్టుకున్నాను। ఇప్పుడు కొంచెం పిండిని ఆయిల్ లోకి యాడ్ చేసుకొని చెక్ చేసుకోవాలి। చూసారా ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యింది। ఇప్పుడు చెయ్యిని తడుపుకుంటూ ఒక్కొక్క గారెని ఇందులోకి యాడ్ చేసుకుంటూ రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ కడాయి కి సరిపడని గారెలు అయితే నేను యాడ్ చేస్తున్నాను। నేను ఇక్కడ 4 గారెల వరకు ఈ ఆయిల్ లో ఫ్రై చేసుకుంటున్నాను। చాలా సింపుల్ గా ఈ టిప్స్ ని ఫాలో అవుతూ గనుక గారెలు గనుక చేసినట్లయితే పర్ఫెక్ట్ గా వస్తాయి। ప్రసాదానికే కాదు ఈవినింగ్ టైం స్నాక్ గా కాని మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ గా కాని మనం ట్రై చేయొచ్చు। ఈ టిప్స్ ని ఫాలో అవుతూ చేసినట్లయితే బయట హోటల్ కంటే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే వడలు అనేవి ప్రిపేర్ చేసుకోవచ్చు। ఈ విధంగా ఒక సైడ్ ఈ గారెలు అనేవి ఫ్రై అయిన తర్వాత రెండో సైడ్ కి తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చాలా సింపుల్ గా చేసుకోవచ్చు। ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి। చూసారా ఈ విధంగా ఫ్రై అయిన గారెల్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇదే విధంగా మిగిలిన పిండంతని నేను గారెలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను। మీకు ఎంత కావాలో అంత పిండిని వరకు తీసుకొని మిగతా పిండిని ఫ్రిజ్ లో అయినా పెట్టేసుకొని ఈవినింగ్ టైం స్నాక్ గా కూడా మనం చేసుకోవచ్చు ఈ గారెల్ని। ఈ చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ గనుక చేసినట్లయితే మనకి పర్ఫెక్ట్ గా హోటల్ స్టైల్ లో గారెలు అనేవి వస్తాయి। అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి। ఈ విధంగా ఈ చిన్న చిన్న టిప్స్ ని ఫాలో అవుతూ గనుక గారెలు గనుక ప్రిపేర్ చేసినట్లయితే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ గా గారెలు అనేవి కుదురుతాయి మంచి షేప్ ఇంకా కలర్ తో। అలాగే ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేయండి। ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నటువంటి గారెల్ని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటున్నాను। అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ గా చాలా ఈజీగా ప్రసాదం గారెలు అనేవి రెడీ అయ్యాయి। ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। అలాగే మన ఛానల్ ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే రెడ్ కలర్ లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై।